స్పోకెన్ ట్యూటోరియల్ నందు మోర్ ఆన్ సెడ్ నకు స్వాగతం. ఈ ట్యూటోరియల్ లో మనము కొన్ని ఉదాహరణల ద్వారా సెట్ కమాండ్ గురించి నేర్చుకుంటాము. ఈ ట్యూటోరియల్ ను రికార్డ్ చేసేందుకు నేను ఉపయోగిస్తున్నది ఉబుంటు లైనక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ వెర్షన్ 12.04, జిఎన్యు బాష్ వెర్షన్ 4.2.24. సాధన చేయటకు జిఎన్యు బాష్ వెర్షన్ 4 అంతకంటే ఎక్కువ సిఫార్సు చేయబడుతుంది అని గమనించండి. ముందుగా కావలసినవి: మీకు లైనక్స్ టెర్మినల్ పై అవగాహన, సెట్ టూల్ గురించి తెలుసుండాలి. సంబంధిత ట్యూటోరియల్ కొరకు క్రింది చూపిన వెబ్సైట్ను సందర్శించండి. సెట్ టూల్ యొక్క ముఖ్య ఉపయోగము ప్రతిక్షేపణ. ఇన్పుట్ నందు గల ఒక ప్యాటర్న్ను వేరొక దానితో ప్రతిక్షేపణ చేయటం. ముందుగా ఒక ఒరిజినల్ ఫైల్ setdemo.txtను పరిశీలిద్దాం. కుమార్ అనే పదం 4వ వరుసలో 2 సార్లు, 6వ వరుసలో 1 సారి తారసపడిందని గమనించండి. మీరు గనక కుమార్ తారసపడిన ప్రతి చోట రాయ్తో ప్రతిక్షేపణ చేయాలనుకుంటే టెర్మినల్ పై సెట్ స్పేస్ సింగిల్ కోట్స్ లోపల ఎస్ ఫ్రంట్ స్లాష్ ఓపెనింగ్ స్క్వేర్ బ్రాకెట్ స్మాల్ కే క్యాపిటల్ కే క్లోజింగ్ స్క్వేర్ బ్రాకెట్ యుఎంఏఆర్ స్లాష్ రాయ్ స్లాష్ సింగిల్ కోట్స్ తరువాత స్పేస్ సెట్ డెమో డాట్ టీఎక్స్టీ అని టైప్ చేసి ఎంటర్ను నొక్కండి. 4వ వరుసను గమనిస్తే మొదటిసారి తారసపడిన చోట మాత్రమే కుమార్ విలువ రాయ్గా మారటం గమనించవచ్చు. 6వ వరుస ఒకసారి మాత్రమే కుమార్ విలువను కలిగి ఉన్నది, కావున ఇది ఇప్పుడు ప్రతిక్షేపించబడినది. కాబట్టి ఒక వరుసలో మొదటి విలువ మాత్రమే మారటం మనం గమనించవచ్చు. ఇది ఎందువలనంటే బై డిఫాల్ట్ వరుసలో మొదటి సరిపోలిన ఎంట్రీ మాత్రమే ప్రతిక్షేపణ చేయబడును. అన్ని ఎంట్రీలను ప్రతిక్షేపణ జరపాలంటే మనం ఫ్లాగ్ జి ఎంపికను ఉపయోగించాలి. ముందుగా నేను ప్రాంప్ట్ను క్లియర్ చేస్తాను. సెట్ స్పేస్ సింగిల్ కోట్స్ లోపల ఎస్ ఫ్రంట్ స్లాష్ ఓపెనింగ్ స్క్వేర్ బ్రాకెట్ స్మాల్ కే క్యాపిటల్ కే క్లోజింగ్ స్క్వేర్ బ్రాకెట్ యుఎంఏఆర్ స్లాష్ రాయ్ స్లాష్ జి సింగిల్ కోట్స్ తరువాత స్పేస్ సెట్ డెమో డాట్ టీఎక్స్టీ అని టైప్ చేసి ఎంటర్ను నొక్కండి. ఇప్పుడు 4వ వరుసలో 2 ఎంట్రీలు ప్రతిక్షేపణ చేయబడ్డాయి. మనం ఒకేసారి ఎక్కువ ప్రతిక్షేపణలు కూడా చేయవచ్చు. మనం సెట్ డెమో డాట్ టీఎక్స్టీ ఫైల్లో ఎలక్ట్రానిక్స్ అనే పదాన్ని ఎలక్ట్రికల్ పదంతో మరియు సివిల్ను మెటలర్జీతో ప్రతిక్షేపణ చేయాలనుకుందాం. ముందుగా ప్రాంప్ట్ను క్లియర్ చేద్దాం. సెట్ స్పేస్ హైఫెన్ ఈ స్పేస్ సింగిల్ కోట్స్ లోపల ఎస్ ఫ్రంట్ స్లాష్ ఎలక్ట్రానిక్స్ స్లాష్ ఎలక్ట్రికల్ స్లాష్ జి సింగిల్ కోట్స్ తరువాత స్పేస్ హైఫెన్ ఈ స్పేస్ సింగిల్ కోట్స్ లోపల ఎస్ ఫ్రంట్ స్లాష్ సివిల్ స్లాష్ మెటలర్జీ స్లాష్ జి సింగిల్ కోట్స్ తరువాత స్పేస్ సెట్ డెమో డాట్ టీఎక్స్టీ అని టైప్ చేసి ఎంటర్ను నొక్కండి. పదాలు ప్రతిక్షేపణ చేయబడటం గమనించవచ్చు. ఇప్పుడు అనిర్బన్ యొక్క స్ట్రీమ్ కంప్యూటర్స్ నుండి మ్యాథమెటిక్స్ మార్చాలనుకుంటే అటువంటప్పుడు మనం సెట్ స్పేస్ సింగిల్ కోట్స్ లోపల ఫ్రంట్ స్లాష్ అనిర్బన్ స్లాష్ ఎస్ స్లాష్ కంప్యూటర్స్ స్లాష్ మ్యాథమెటిక్స్ స్లాష్ జి సింగిల్ కోట్స్ తరువాత స్పేస్ సెట్ డెమో డాట్ టీఎక్స్టీ అని టైప్ చేసి ఎంటర్ను నొక్కాలి. స్ట్రీమ్ మారటం మనం చూడవచ్చు. దీనిని అర్థం చేసుకుందాం. ముందుగా మనం సెట్ అని వ్రాసి సింగిల్ కోట్స్లో పోల్చవలసిన ప్యాటర్న్ను వ్రాయాలి. ఇది అనిర్బన్. ఇప్పుడు స్లాష్ తరువాత ఆపరేషన్ వస్తుంది. మనం ముందే చూసినట్టు ఎస్ అంటే సబ్స్టిట్యూషన్. తరువాత మనం ప్రతిక్షేపణ చేయబడవలసిన ప్యాటర్న్ అయిన కంప్యూటర్స్ను ఉంచాలి. తరువాత ప్రతిక్షేపణ చేయవలసిన పదం మ్యాథమెటిక్స్ను ఉంచాలి. మనం సెట్ను ఒక ఫైల్కు లైన్స్ను జోడించుటకు తీసివేయుటకు కూడా ఉపయోగిస్తాము.
స్ట్రీమ్ విలువ ఎలక్ట్రానిక్స్గా లేని లైన్స్ మనకు అవసరం లేదనుకుందాం. దానికోసం మన వద్ద ఫ్లాగ్ ఉన్నది. సెట్ స్పేస్ సింగిల్ కోట్స్ లోపల ఫ్రంట్ స్లాష్ ఎలక్ట్రానిక్స్ స్లాష్ డి సింగిల్ కోట్స్ తరువాత స్పేస్ సెట్ డెమో డాట్ టీఎక్స్టీ స్పేస్ గ్రేటర్ దాన్ సైన్ స్పేస్ నాన్ ఎలక్ట్రానిక్స్ డాట్ టీఎక్స్టీ అని టైప్ చేసి ఎంటర్ను నొక్కండి. విషయాలను చూచుటకు క్యాట్ స్పేస్ నాన్ ఎలక్ట్రానిక్స్ డాట్ టీఎక్స్టీ అని టైప్ చేసి ఎంటర్ను నొక్కండి. ఫైల్ ప్రారంభంలో మనం స్టూడెంట్ ఇన్ఫర్మేషన్ అనే ఒక పంక్తిని జోడించాలని అనుకుందాం. దీనికి మనకు ఐ ఎంపికతో ఒక చర్య ఉన్నది. సెట్ స్పేస్ కోట్స్ లోపల వన్ ఐ స్పేస్ స్టూడెంట్ ఇన్ఫర్మేషన్ కోట్స్ తరువాత స్పేస్ సెట్ డెమో డాట్ టీఎక్స్టీ అని టైప్ చేసి ఎంటర్ నొక్కాలి. మీరు అవుట్పుట్ను చూడగలరు. వాస్తవానికి మనం ఇలాంటి బహుళ పంక్తులను నమోదు చేయవచ్చు. మనము రెండు లైన్లను జోడించాలని అనుకుందాం. దీనికి మనము ఇదే విధంగా చేస్తాం. స్టూడెంట్ ఇన్ఫర్మేషన్తో పాటు వచ్చే ఏడాదిలో విద్యావేత్తల ఇన్ఫర్మేషన్ చేర్చాలనుకుంటున్నాం. కాబట్టి ఆ సందర్భంలో సెట్ స్పేస్ కోట్స్ లోపల వన్ ఐ స్పేస్ స్టూడెంట్ ఇన్ఫర్మేషన్ స్లాష్ ఎన్ 2013 కోట్స్ తర్వాత సెట్ డెమో డాట్ టీఎక్స్టీ అని వ్రాసి ఎంటర్ను నొక్కండి. ఇన్ఫర్మేషన్ మరియు 2013 స్ట్రింగ్ల మధ్య స్లాష్ ఎన్ను గమనించండి. స్లాష్ ఎన్ అనేది 2013ను స్టూడెంట్ ఇన్ఫర్మేషన్ తర్వాత లైన్లో ప్రింట్ చేస్తుంది. ఇంతటితో మనం ఈ ట్యూటోరియల్ చివరికి వచ్చాము. సంగ్రహంగా ఈ ట్యూటోరియల్లో మనం నేర్చుకున్నది ప్రతిక్షేపణ, ప్రత్యామ్నాయం మరియు చొప్పించడం. ఒక అసైన్మెంట్గా టెక్స్ట్ ఫైల్ సెట్ డెమో డాట్ టీఎక్స్టీను ఉపయోగించి అంకిత్ పేరును ఆశిష్ పేరుతో ప్రతిక్షేపణకు ప్రయత్నించండి. ఈ క్రింది లింక్లో అందుబాటులో ఉన్న వీడియోను చూడండి. ఇది స్పోకెన్ ట్యూటోరియల్ యొక్క సారాంశమును ఇస్తుంది. మీకు మంచి బ్యాండ్విడ్త్ లేకపోతే వీడియోను డౌన్లోడ్ చేసి చూడవచ్చు. స్పోకెన్ ట్యూటోరియల్ ప్రాజెక్ట్ టీమ్ స్పోకెన్ ట్యూటోరియల్స్ను వాడి వర్క్షాప్లను నిర్వహిస్తుంది. ఆన్లైన్ పరీక్షల్లో ఉత్తీర్ణులైన వారికి సర్టిఫికెట్లు ఇస్తుంది. మరిన్ని వివరాలకు దయచేసి contact@spoken-tutorial.orgకు మెయిల్ చేయండి. స్పోకెన్ ట్యూటోరియల్ అనేది టాక్ టు ఏ టీచర్ అనే ప్రాజెక్టులో ఒక భాగము. దీనికి ICT MHRD భారత ప్రభుత్వం ద్వారా నేషనల్ మిషన్ ఆన్ ఎడ్యుకేషన్ సహకారం అందిస్తుంది. ఈ మిషన్ గురించి ఈ లింకులో మరింత సమాచారం అందుబాటులో ఉంది. ఈ స్క్రిప్ట్ను అందించినది అనిర్బన్ మరియు సచిన్. దీనిని తెలుగులోకి అనువదించినది స్వామి. మాతో కలిసినందుకు ధన్యవాదములు.